భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని లెక్క పెట్టేవాడు జీవితంలో దేనిని సాధించలేడు. సత్యం అని మంచిదని తెలిసిన దానిని వెంటనే మొదలుపెట్టు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు అయినా సరే బాధలను అనుభవించక తప్పదు. అందుకే దృష్టి బాధలపై కాకుండా పరిష్కారంపై ఉంచండి. చేయకుండా చేశాను అనేవాడు అధముడు, కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పేవాడు గర్వపోతు, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకి దారితీస్తుంది. 10 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. 10 పైసలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పారిపోతారు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకన్నా మంచి జీవితం మరొకటి లేదు. భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగా అవుతుంది, గుర్తుపెట్టుకో. మనిషి తనలోని అహాన్ని వీడినప్పుడు తనలో ఏముందో తనకు బోధపడుతుంది. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఒక అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. నీ కోపం భరిస్తున్నారు అంటే కారణం నీకు భయపడుతున్నారు అని కాదు, నిన్ను అర్థం చేసుకున్నారు, నీపై ప్రేమ కలిగి ఉన్నారు అని అర్థం. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. ఎదుటివారిని ఏడిపించడం ఎలానో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి బాగా తెలుసు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనస్సు, ఆ మనస్సు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ లేదు. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. కట్టె కాలి బూడిద అయినా మాట మండుతూ బ్రతికే ఉంటుంది. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇమ్మని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో స్థానాన్ని సంపాదించు అని. ఒక్క క్షణం అధైర్యపడితే చనిపోతాం, అదే క్షణక్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం. అదే జీవితం అంటే. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పుతుంది. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు. జంతువులు సంతోషంగా ఉండడానికి కారణం అవి ఇతర జంతువులను మెప్పించి ఆకట్టుకోవడానికి ఎంతమాత్రము ప్రయత్నించకపోవడమే. కానీ మనిషి అలా కాదు, అందుకే మనిషికి అంతులేని అశాంతి. అంటించే శక్తి అగ్గిపుల్లకి ఉన్నా దాన్ని తీసి వెలిగించే ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. సమయానికి, బంధాలకు, ఆరోగ్యానికి విలువ కట్టలేము. వాటిని కోల్పోయిన తర్వాతే వాటి విలువ తెలుస్తుంది. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగినా చెప్పకపోవడం అహంకారం. నీ జీవితంలో 2 రోజులు ముఖ్యమైనవి. 1 నువ్వు పుట్టినరోజు, 2 నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకున్న రోజు. అందరినీ గుడ్డిగా నమ్మకండి.
మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు. ఇదే మానవ నైజం. కర్పూరం చూడడానికి తెల్లగానూ ఉంటుంది, ముట్టుకుంటే చల్లగానూ ఉంటుంది. దానిని అంటిస్తేనే సెగలు కక్కుతుంది. మనిషి కూడా అంతే. ఎంత సాత్వికమైన తత్వం ఉన్న గుండెల్లో మంటలు రేగనంత వరకే ఓర్పుగానే ఉంటాడు. మంటలు పుట్టిన మరోక్షణం అతనిలోని మరో మనిషి దర్శనమిస్తాడు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. మనల్ని కారణం లేకుండా ఎవరైనా టార్గెట్ చేసి చాటుమాటు ప్రచారాలు ఎవరైనా చేస్తున్నారని తెలిస్తే ఏమాత్రం బాధపడకు. ఫ్రీ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ విన్నవారికి తెలియకపోయినా నిన్ను కన్నవారికి తెలుసు, పైనున్నవాడికి తెలుసు. భగవంతుడు చూసుకుంటాడు. మన చేతులకి బురద ఎందుకు చెప్పు. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. జీవితంలో పడిపోతే అందరూ చూసేలా నిలబడాలి. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మనా అనుకునే వారితో 10 నిమిషాలైనా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఏ కాలంలోనైనా మనిషి బ్రతకాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. దూరంగా జరగండి, మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి. మీ మనస్సును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. నీవు బలంగా ఉన్నప్పుడు బలహీనంగా కనిపించు, బలహీనంగా ఉన్నప్పుడు బలంగా కనిపించు. నిన్ను ఎవరైనా గుడ్డిగా నమ్మితే వారు గుడ్డివారు అని నిరూపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి. ఈ ప్రపంచంలోని అతిపెద్ద వేదిక మనస్సు. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడా ఎవరూ చూడలేరు. ఈ రంగస్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రకరకాల భావోద్వేగాలు, కుట్రా కుతంత్రాలతో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి. నిజమైన మేధావి తనకు ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉండిపోదు, అది తెలుసుకొని మసులుకో. 1,000 నిజాలు చెప్పినా ఫలితం కూడా ఒక్క అబద్ధంతో తుడిచిపెట్టుకుపోతుంది. విజయం అనేది అపజయాల గుట్ట, ఆ గుట్టపై నువ్వు నిలబడ్డావు అంతే. కొన్ని సందర్భాలలో మనుషులను వదులుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. విజయం యొక్క మత్తును నీ తలకు ఎక్కనివ్వకు, పరాజయం యొక్క బాధను నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుతాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నీ జీవితాన్ని నీవు అద్భుతంగా జీవించు. ప్రతిరోజు అత్యుత్తమంగా ఆలోచించు. ప్రతి నిమిషం గొప్పగా పనిచేయి. రేపు అనేది లేదు అని భావించు. కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, మరింత ఎక్కువ కోల్పోతావు. విలువైన నీ సమయాన్ని, నీ మనోధైర్యాన్ని కూడా. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. గుర్తుంచుకోండి, మీరు ఎంతవరకు ఒకరిని బాధ పెట్టగలరంటే, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంతవరకు, మీపై విరక్తి చెందనంతవరకు. రేపటి బాధ్యతను ఈరోజు నీవు నెరవేర్చినంత మాత్రాన దాని నుండి నీవు ఎప్పటికీ తప్పించుకున్నట్లు కాదు. నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ నీ గుణం చూపించి ఎదుటివారిలా మనసుని గెలవడం చాలా కష్టం. ఒక అమ్మ 100 మంది ఉపాధ్యాయులతో సమానం. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేము, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేము. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాల్సిందే. గొప్ప పనులు చేయడానికి ఒకే ఒక మార్గం
మీరు చేసే పనిని ప్రేమించడమే. జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒకరోజు మనకు ఉపయోగపడుతుంది. డబ్బుతో కొనే వస్తువులని కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. తమ తప్పులకి ప్రతివారూ పెట్టుకునే అందమైన పేరు అనుభవం. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవడానికి. మీరు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ లక్ష్య సాధనపై కూడా ఉండాలి. అదే విజయ రహస్యం. కొన్ని పరిచయాలు అవసరం కోసం అయితే మరికొన్ని పరిచయాలు అనుబంధం కోసం అవుతాయి. సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాచడమే. అది ఎప్పటికైనా భూమి పొరలను చీల్చుకొని బయటకు వచ్చి తన ఉనికిని చాటుతుంది. చేయి జారితే వస్తువు విరిగిపోతుందని ఆలోచించే చాలామంది నోరు జారితే మనసు విరిగిపోతుందని ఆలోచించడం లేదు. జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో వచ్చే ఈ బంధాలు అనుబంధాలు ఎలా శాశ్వతంగా ఉంటాయి? బంధం దూరమైన శాశ్వతమైన నువ్వు నీలాగే జీవించు. స్నేహితుడు మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు నేర్పించకూడదు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనస్సు అంతే అందంగా ఉంటుంది.